49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇకపోతే రాష్ట్ర రాక్షస పరిపాలన నుంచి విముక్తి లభింపచేయటానికి కానీ రాష్ట్రంలో ప్రజాహిత అభివృద్ధిని కోరే పరిపాలన స్థాపించడమే ధ్యేయంగా రాష్ట్రానికి విముక్తి కలిగించాలని ఆశిస్తూ దీన్ని సాధించడం కోసం విపక్షాలన్నీ కలిసి పనిచేయాలని ఓ పక్కకి చెబుతూనే రాష్ట్రాధిపత్యాన్ని తమ చేతిలో పెడితేనే ఇది సాధ్యం అంటూ ఒక విపక్ష నేత కోరుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. ముసుగులో గుజరాత్ రైతుకు ఈ విపక్ష నేత ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు. తామే అధికారం చేపట్టడానికి వైఎస్ఆర్ని వైఎస్ఆర్ పార్టీ ఎన్ని రకాల వ్యూహాలు పండుతున్నారో తెలుగుదేశం కూడా అన్నే వ్యూహాలు రచిస్తున్నమాట వాస్తవం. తెలుగుదేశం ఒక పక్క వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని ప్రతిపక్ష ఓట్లు తీరకుండా ఉండాలని ఒక పక్క చెబుతూ జనసేనకు రెచ్చగొడుతూనే జనసేన అన్కండిషనల్గా తెలుగుదేశంతో జత కట్టాలనే దిశగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ జనసేనని వీకెన్ చేయడానికి ప్రచారం చేసుకుంటున్నది తెలుగుదేశం పార్టీ. కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్ లాంటి ప్రముఖులను జనసేనలో చేరకుండా చేసి తెలుగుదేశంలో చేర్చుకోవడం ద్వారా బలపడటానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. తెలుగుదేశంతో పొత్తుతో జనసేనకి 20 అసెంబ్లీ సీట్లు, చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వటానికి పొత్తు కుదిరిందంటూ ప్రచారం చేస్తూ ఉంటే పథకం ప్రకారం తెలుగుదేశం జనసేనను వీకెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నిష్పక్షపాతంగా చెప్పాల్సి వస్తుంది. అవినీతి రహితమైన, పేదరహిత, ఎటువంటి మచ్చ లేని, కుటుంబరహిత, కులరహిత, ఏ కోర్టులు కూడా లేని, కేసులు కూడా లేనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాన పాలలో తీసుకెళ్ళగలిగే ఎటువంటి వ్యక్తిగత ఎజెండా కూడా లేనటువంటి నాయకుడు ఎవరైనా ఒకడు ఉన్నారంటే అతను ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ రాష్ట్ర శ్రేయస్సు పవన్ కళ్యాణ్ చేతిలో క్షేమంగా ఉంటుందని బడుగు బహిరంగాలు నమ్ముతున్నాయి. ఏమాత్రం కూడా కంగారు పడకుండా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీల దండితులపై కూడా సమానంగా యుద్ధాన్ని ప్రకటించి ముందుకు వెళ్లాల్సిందిగా నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకత కోరుకుంటున్నా. కుళ్ళుపోయిన పాత రాజకీయానికి కాలం చెల్లింది. ఈరోజు యూత్కి తమ భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు, కలలు ఉన్నాయి. వాటిని నిజం చేసుకునే సత్తా కూడా వారిలో ఉంది. కావాల్సింది ఒకే ఒక్కటి, అది యూత్ని సరైన దారిలో నడిపించేటువంటి యువ నాయకత్వం. ఆ నాయకుడే, ఆ యువసింహమే పవన్ కళ్యాణ్.